ప్రతి ఏటా భక్తి పారవస్యం మధ్య జరిగే పూజలు ఈసారి విషాదాన్ని నింపాయి. అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండ మీద అపశృతి చోటు చేసుకుంది. పూజ సమయంలో పూజారి అప్ప పాపయ్య కాలు జారి లోయలో పడిపోయాడు. భారీ కొండ మీద నుంచి పడిపోవడంతో పూజారి పాపయ్య అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. సింగన్నమల్లలో పూజారి పొరపాటున లోయలో పడి చనిపోవడం కలకలం రేపింది. గంప మల్లయ్య స్వామి కొండ మీద పూజారి అప్ప పాపయ్య స్వామివారికి కొండ చివరి భాగాన్ని నిలబడి ప్రత్యేక పూజలు చేశారు. ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతానికి భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. కొండ చివర నిలబడి స్వామివారిని ప్రార్థించారు. సంప్రదాయ వాయిద్యాల శబ్దాల నడుమ పూజారి నృత్యం చేశారు. అలా కొండ చివరకు వెళ్లి నిలబడ్డారు. అయితే పొరపాటున కాలు జారి కొండపై నుంచి దొర్లుతూ కింద పడిపోయారు. కొండపై ఉన్న భక్తులందరూ చూస్తుండగానే సెకండ్ల వ్యవధిలో ప్రమాదం జరిగింది. వెంటనే భక్తులు కొండ కిందకు వెళ్లి చూశారు. కానీ అప్పటికే పూజారి పాపయ్య చనిపోయారు. భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలయ పూజారి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. Hey, hey, hey! Come here!